Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీకంటే పెద్ద దొంగలు ఎవరి పప్పు? తండ్రి కొడుకులపై విజయ సాయి రెడ్డి సెటైర్లు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టుపై చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతల విమర్శలకు సమాధానం ఇచ్చారు. లోకేష్పై పప్పు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ మూర్ఖుడు, రాజ్యమైతే వ్యవస్థలన్నీ చెరబడతాడు అని చెప్పడానికి వైఎస్ జగన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎదురుదాడి చేశారు. మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పు అంటూ లోకేష్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చినా కాపాడడం మీ తప్పు కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘం లీడర్గా లేపి ప్యాకేజీలు ఇచ్చి చివరకు ఎమ్మెల్సీని చేశారు అంటూ ఎద్దేవా చేశారు. నారా వారి సిఆర్పిసిలో రాత్రిపూట అరెస్టులు చేయొద్దని ఏమైనా ఉందా అని సెటార్లు వేశారు. అంతేకాదు తాను బీకాం చదవలేదని స్వయంగా అశోక్ బాబే చెప్పారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. సర్టిఫికెట్ను ట్యాంపర్ చేసి ఏసీటీఓగా అశోక్ బాబు ప్రమోషన్ కొట్టేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో సిఐడి అధికారులు ఆయన్ని అరెస్టు చేస్తే దీనికి మూల్యం చెల్లిస్తారంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు వైసీపీ మూల్యం చెల్లించక తప్పదంటూ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా మీ తప్పులకు ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నారుగా బాబు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఫేక్ సర్టిఫికెట్ పెట్టి పదోన్నతి పొందారు అన్న అభియోగంతో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశోక్ బాబు బెయిల్పై బయటకు వచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ కోసం పోరాటం చేసిన అశోక్ బాబుపై కక్షపూరితంగా వైసీపీ అక్రమ కేసులు బనాయించిందని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు జగన్ అరాచకాలను ప్రశ్నించినందుకే అశోక్ బాబును అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఇక లోకేష్ అయితే సిఐడిని రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చుకుని వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు అంటూ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ని గుడ్డిగా అమలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని విమర్శించారు. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చేయమని నిలదీయడం ఆయన చేసిన తప్ప. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరఫున పోరాడడం నేరమా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. లోకేష్ను టార్గెట్ చేసి పప్పు అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.